ఒక పక్క కరోనా మహమ్మారి అలజడి ఇంకో పక్క వరద బీభత్సం ఫైనల్గా బెజవాడ భయంతో వణికిపోతోంది బెజవాడ ప్రజలందరూ కూడా భయం గుప్పిట్లో అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక పక్క కరోనా దాదాపు విజయవాడలో నలభై శాతం కరోనా ఉంది అనేది వార్తలు ప్రధానంగా వినిపిస్తున్నాయి ఇదే టైంలో ఈ వరదలు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటికే ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరింది ఎప్పుడైతే ఎగువ నుంచి ఎగువ నుంచి వర్షం ఎక్కువగా రావడంతో వరద నీరు ఎప్పుడైతే రావడంతో అధికారులు ఆల్రెడీ అప్రమత్తమయ్యారు కాకపోతే సామాన్య ప్రజల్లో ఆందోళన అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది దాదాపు ఈ రెండు రోజుల్లో గడిచిన రెండు రోజుల్లో చూసుకుంటే ఐదు లక్షల క్యూసెక్కుల నీళ్లు వస్తుంది వచ్చాయి అనేది అధికారులు వేస్తున్న అంచనా ఎందుకంటే లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే చాలా వరకు అప్రమత్తం చేశారు అధికారులు అన్ని సహాయక చర్యలు తీసుకుంటున్నారు ప్రధానంగా నగరంలో ముంపు ప్రాంతాలుగా ఉన్న తారక రామా నగరు అలాగే ఈ భూపేష్ గుప్తా నగరు ఇలాంటి పలు ప్రాంతాల్లో ప్రజలు చాలా భయాందోళనలో ఉన్నారు వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు వాళ్ళ కోసం అన్ని చర్యలు చేపట్టారు అలాగే ఇందిరాగాంధీ స్టేడియం ఏదైతే ఉందో అక్కడ వాళ్ళ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు వరద బాధితుల కోసం కార్పొరేషన్ అధికారులు అయితే ఈ భూపేష్ గుప్తా నగర్లో ప్రజల ఇళ్లను ఖాళీ చేయించాలి అని చెప్పి అధికారులు ఆల్రెడీ ఏర్పాటు చేస్తున్నారు మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నారు స్థానిక తహసీల్దారు అలాగే ఇతర ఇతర రెవెన్యూ సిబ్బంది కూడా ఇళ్ళందరూ ఖాళీ చేసి బయటికి రావాలి అనేది అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఇప్పుడు వరకు అందిన సమాచారం ప్రకారం దాదాపు నాలుగు లక్షల క్యూసెక్కుల నీళ్ళైతే బ్యారేజీకి వచ్చింది అనేది సమాచారం ప్రకాశం బ్యారేజీకి కలెక్టర్ గారి ఆదేశాలతో లోతట్టు ప్రాంతాల ప్రజలను ఆల్రెడీ అప్రమత్తం చేస్తున్నారని ప్రకటించారు ఎందుకంటే గతంలో వరద వచ్చాక ఎప్పుడైతే బయటకు వచ్చారో వాళ్ళందరూ చాలామంది సామాన్లు వదిలేసి కట్టుబట్టలతో ప్రాణాలు కాపాడుకోవడానికి వచ్చేసారు కాకపోతే ఇప్పుడు ముందస్తుగా అప్రమత్తం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ సామాన్లతో బయటకు వచ్చే అవకాశం ఉంటుందని ముందస్తు ముందస్తుగా అలర్ట్ చేస్తున్నారు అలాగే పునరావాస కేంద్రాల్లో కూడా వరద బాధితులకు అన్ని ఏర్పాట్లు చేశారు ఈ నెల ఇరవై నాలుగు నాలుగవ తేదీ వరకు కూడా వరద ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అని వాతావరణ అధికారులు హెచ్చరించడంతో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా ఇల్లు ఖాళీ చేసి బయటకు వస్తున్న పరిస్థితి ఓవరాల్గా బెజవాడలో ఒక పక్క వరద బీభత్సం ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తుంది మరొక పక్క నలభై శాతం ప్రజల్లో కరోనా మహమ్మారి ఉంది అనేది కొన్ని లెక్కలు చెబుతున్నది అంటే అధికారికంగా కాదు ఆ లెక్కలు నలభై శాతం ఉందనేది కాబట్టి ఎక్కువ శాతం వైరస్ ఉంది కరోనా మహమ్మారి ఎక్కువగా ఇబ్బంది పడుతుంది విజయవాడ వాసుల్లో ఒక పక్క కరోనా ఇంకో పక్క వరదల బేభత్సం ఫైనల్గా బెజవాడ భయంతో మొరుగుతుంది అనడానికి ఇదే ప్రధాన నిదర్శనం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి